హే గైస్, మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే మిస్టీరియస్ వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఓకే, ఈరోజు మనం వచ్చిన ప్లేస్ త్రేతాయుగానికి సంబంధించినటువంటి ప్లేస్. సో ఇంతకీ ఏంటి ఆ ప్లేస్ అంటే, రాముడు సీతామాతను అడవులు పాలు చేసింది ఇక్కడే. సో రాముడు లక్ష్మణుడికి చెప్తాడు కదా, సో సీతామాతను అడవుల్లో వదిలేయమని చెప్పేసి. సో అడవుల్లో వదిలిన వెంటనే ఆ వాల్మీకి మహర్షి సీతామాతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే తనని తనకి ఒకరు ఒక హౌస్ లాగా బిల్డ్ చేసి ఇచ్చి ఇక్కడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. సో ఇక్కడే లవకుశులకి జన్మను కూడా ఇచ్చింది అని చెప్పేసి కూడా నమ్ముతున్నారు. సో ఇంతకీ ఏంటి ఆ ప్లేసెస్, ఏంటి ఎలా ఉన్నాయి ప్లేసు. సో ఇలాంటి కొన్ని అద్భుతమైన ప్లేసెస్ మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లిస్ట్ ద మిస్టర్. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చాము ఈ కొండ దగ్గరికి. సో కొండ చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. సో మనము కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఈ స్టెప్స్ కూడా వాళ్ళు చాలా రాతి మీదనే వాళ్ళు మొత్తం చెక్కారు. సో ఇది సిమెంట్తో కానీ లేకపోతే ఎక్కడ బండలతో వేసినది కూడా కాదు, రాతి మీదనే మొత్తం స్టెప్స్ లాగా చెక్కారు. సో పైకి వెళ్దాం మనము, పైనకి వెళ్ళి పైన ఏంటి ఎలా ఉంది మొత్తం ఒకసారి చూద్దాము. సో వీడియో టోటల్గా చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, మనము సీతామాత రూమ్ దగ్గరికి వచ్చాము. సో లోపల ఏంటి ఎలా ఉంది సో మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఇదే రూము. వావ్, లోపల అద్భుతంగా ఉంది. కమ్, లోపలికి వచ్చేసి. సో చాలా బాగుంది, ఇక్కడ రోల్ కూడా ఉంది. నాకైతే ఐడియా లేదు ఇది ఎవరు వేసిందని. సో యాజ్ పర్ లోకల్స్ చెప్పేది ఏంటంటే, ఇవంతా మొత్తం సీతామాత నివసించినప్పుడు ఇలా రోల్ కావాలి కదా, సో వాటి కోసం తయారు రెడీ చేసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. బట్ చూస్తుంటే ఎలాగే ఉంది. సో ఇంకా ఇక్కడ పైన పైన ఇంకా ఇవంతా ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇవి మామూలుగా వాళ్ళు మనం కిచెన్లో వంట చేసుకోవడానికి యూజ్ చేసిన పాత్రలన్నీ ఇక్కడ పెట్టారని చెప్పేసి చెప్పారు. ఇంకా ఏమంటున్నా సౌండ్ ఏం వస్తుంది, సౌండ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో అన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మొత్తం ఒకసారి బాగుంది. ఈ చిన్న గుహలోనూ సీతామాత నివసించింది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో లోపలికి వెళ్ళడానికి డోర్ కూడా, సో చాలా ఒక్క మనిషి మాత్రమే వెళ్ళడానికి వీలుగా పెట్టారు. సో ఇంకా లోపలికి వెళ్తే మొత్తం శివలింగాలు పెట్టేశారు. సో ఇంకా వాల్మీకి మహర్షి నివసించిన రూము, ఇంకా రాముడు ఇక్కడికి వచ్చేటప్పుడు స్టే చేసిన రూము, సో ఇలాంటి మెయిన్ ప్లేసెస్లో అంతా శివలింగాలు పెట్టేశారు. సో అవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే, మనం వచ్చాము. సో ఇక్కడ చూస్తుంటే వాళ్ళు బోర్డు కూడా రాశారు, వాల్మీకి ఆశ్రమం అని చెప్పేసి అందరికీ తెలియాలి అని చెప్పేసి. సో ఒకసారి మనం ఈ రూమ్ లోపల వెళ్ళి ఏముంది ఇలా అది మొత్తం ఒకసారి చూద్దాం. వావ్, అసలు అద్భుతంగా ఉంది. సో బయట చాలా వేడి ఉంది, అసలు లోపల చల్లగా ఉంది. సో చాలా బాగుంది రూమ్ అయితే స్టే చేయడానికి. ఇక్కడ ఇంకా ఒక రూమ్ ఉంది, మేబీ మొత్తం పడిపోయింది యాక్చువల్లీ లోపలికి వెళ్ళడానికి లేకుండా. సో ఇది యాక్చువల్లీ వాల్మీకి మహర్షి ఆశ్రమం. సో వాల్మీకి మహర్షి ఆశ్రమం లోపల ఇంకొక చిన్న కేవ్ లాంటి ఒక గుహలాగా ఉంది. సో అందులోనే సీతాదేవి లవకుశులకి జన్మనిచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. సో లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక మనిషి లోపలికి వెళ్ళేదానికి వీలుగా ఉంది. అందులో లోపల కూడా మొత్తం పడిపోయింది యాక్చువల్లీ. సో మొత్తం ఇంకా లోపలికి వెళ్ళేదానికి వీలేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం డార్క్ ఉంది, లైటింగ్ వేయలేదు అసలు. సో అక్కడ ఒక మనిషి పడుకోవడానికి, సో మొత్తం అప్పట్లో ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం వర్షాలకి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు లోపలికి వచ్చి సో మట్టి మొత్తం కొట్టుకొచ్చేసి లోపల మొత్తం పూడిపోయింది అన్నమాట. సో ఈ రూమ్లోనే సీతామాత లవకుశులకు జన్మనిచ్చింది అని చెప్పేసి ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు నమ్ముతారు.
ఈ రూమ్లోనే రాముడు స్టే చేశాడు. సో ఇక్కడ రాసేవారు ఏకాంతరామ స్వామి మందిరం అని చెప్పేసి, మేబీ రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు సీతామాతను చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేసి ఉండొచ్చు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న రూముల్లో అన్నిటిలోనూ శివలింగాన్ని పెట్టేశారు. సో ఇక్కడ కూడా శివలింగం పెట్టేశారు. సో సీతామాతకు దాహం వేసినప్పుడు లక్ష్మణుడు తన బాణం సహాయంతో, సో ఇక్కడే ఉంది చూస్తే మొత్తం బాణం లాగానే వాటర్ ట్యాంక్ కట్టాడు. అద్భుతంగా ఉంది అసలు, వాటర్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి. అసలు బాణం లాగానే ఉంది వాటర్ అసలు. సో ఇందులోనే సీత, రాముడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి స్టే చేసినప్పుడు వాళ్ళు ఇందులో నుంచి నీళ్లు, ఈ నీళ్ళనే తాగడానికి వాళ్ళు ఉపయోగించారు అని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. సో చూస్తుంటే బాణం ఎలా ఉందో సేమ్ అలాగే ఈ వాటర్ ట్యాంక్ని, సో లక్ష్మణుడు వాటర్ ట్యాంక్ అన్నా ఇంకా నీటి కొలను, సో అనడం బెటరు. సో నీటి కొలను అలాగే కట్టాడు, సేమ్ బాణం ఎలా ఉందో అలాగే. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూసామంటే ఇక్కడ బాణం షేప్లోనే ఉంటుంది స్టార్టింగ్లో. సో అది ఇప్పుడు కొద్దిగా చాలా, ఐ మీన్ కొన్ని వేల సంవత్సరాలకు ముందు కట్టాడు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా షేప్ అంతా మారిపోయింది. సో చూడగానే మనకు అంతగా టక్కని బాణంలాగా ఉంది అని అనిపించదు. సో బట్ ఇటు సైడ్ నుంచి చూసామంటే ఒకలాగా బాణంలాగానే ఉంటుంది.